ఇన్ని సమయంలో మీకు నాలుగు విషయాలు చెప్పానండి. ఒకటేమో దేవుని గొర్రెపిల్ల యొక్క భార్య, రెండోది ఆత్మ సంబంధమైన మందిరము, మూడోది దేవుని వ్యవసాయం కూడా చెప్పాను మీకు. తర్వాత నాలుగోది క్రీస్తు యొక్క శరీరం కూడా సంఘమే, పర్యాయపదాల్లో అదొక పదం చెప్పాను మీకు. తర్వాత ఇంకొక పదం కూడా, ఇంకోటి కూడా పర్యాయపదం కూడా చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఐదోది సత్యం యొక్క స్తంభమును ఆధారము, సత్యం యొక్క స్తంభము ఆధారము కూడా సంఘమేనండి. సత్యము మనం ఆలోచన చేసిన సత్యము యొక్క స్తంభమును ఆధారమునే ఉంది ఇదే సంఘము. నువ్వు సత్యవంతుడిగా ఉంటే, సత్య సంబంధాలుగా నడిస్తే నువ్వు సంఘంలో ఉంటావు. నువ్వు సత్యంగా ఉంటే నువ్వు ఆధార, నువ్వు స్తంభముగా ఉంటే నువ్వు సంఘంలో ఉంటావు. లేకపోతే సంఘంలో ఉండవండి, క్రీస్తు దేహంలో ఉంటావు. ఎవరి దేహాలు ఉంటావు ఎవరు తెలియదు. మీ నాన్న దేహంలో ఉంటావు, మీ అమ్మ దేహంలో ఉంటావు, నీ బిడ్డలు నీ దేహంలో ఉంటారు. అంతేగాని నువ్వు దేవుడి దేహంలో ఉండవు. కనుక మరి ఇది మనం గ్రహించుకోవాలి. ఆ వాక్యాన్ని మీకు అపోస్తలుడు తిమోతి రాసిన రెండో పత్రికలోంచి ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్పే రిఫరెన్స్లు చూసుకోండి, అది సరిలేకపోతే నాకు ఫోన్ చేయండి. తిమోతి రాసిన రెండో పత్రిక, అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ రెండో పత్రిక రాస్తూ మూడో అధ్యాయం పదిహేనవ వచనం. నీవు నేర్చుకొని రూఢివని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావు? ఆ సంగతి తెలుసుకొని ఆటి ఎందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దావ్యావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, దేవుని యందు శిక్ష చేయుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చదవండి. దేవుని ఎదుటను సజీవులకును మృతువులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షము తోడు ఆయన రాజ్యముతో నేను రాజ్యముతో ఆయన ప్రత్యక్షతో ఆనబెడుతున్నాను. ఆనబెట్టి చెప్పుచున్నదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము గద్దించము గద్దించము బుద్ధి చెప్పము. ఎందుకంటే జనులు హితబోధను అంటే హితబోధన మంచి బోధన సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలను బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి వస్తుందంట. చాలండి, అయితే చాలండి. ఎందుకంటే ఇక్కడ మరి సత్యానికి అర్థం చేసుకోవాలి. స్తంభంలాగా ఉండాలి. ఇప్పుడు స్తంభంలాగా ఉంటే నేను సంఘంలో ఉన్నట్టు, సత్యం కలిగి ఉంటే సత్యము కలిగిన యేసుప్రభులో ఉన్నట్టు. సత్యం అంటే యేసుప్రభువే. కనుక సత్యములో ఉండాలి, స్తంభంగా ఉండాలి, స్తంభంలో ఆధారంలాగా ఉండాలి. నువ్వు ఒక స్తంభము ఇల్లుకి స్తంభాలు నాలుగు వైపుల స్తంభాలు ఉంటేనే ఆ ఇల్లు నిలబడుద్దండి, లేకపోతే మధ్యలో కూలిపోద్ది ఏదైనా ప్రాబ్లం వస్తే. కనుక సంఘంలో నువ్వు ఉండి సంఘం సత్యం చెప్తూ మరి సత్యానుసారం నడుస్తూ మరి స్తంభములాగా ఆధారములాగా నువ్వు ఉన్నట్లయితేనే సంఘంలో నువ్వు ఉన్నట్లయితేనే నువ్వే సంఘం అవుతావు. నువ్వే సంఘం అండి, ఎవరో సంఘంలో నువ్వు లేవు. నువ్వు యేసుప్రభు దేహంలో సంఘములాగా నువ్వు ఉన్నావు, సంఘ సభ్యుడిగా ఉన్నావు, సంఘములో రాయిగా ఉన్నావు, సంఘములో మరి కట్టబడుతున్న దేవుడి రాజ్యంలో ఒక రాయిగానే ఉన్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలండి. అంతేగాని మనం ఏదో కొత్త సంఘాలని కొత్త పేర్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వే సంఘంలో సభ్యుడిగా ఉంటే నీకు ఇంకా సంఘం ఎక్కడ నాకు అర్థం కాలేదు. నువ్వే దేవుడి యొక్క సంఘంలో నువ్వు ఒక రాయిలాగా ఉంటే నేను సంఘాన్ని స్థాపించానని చెప్పడానికి నీకు ఎవడు ఇచ్చాడు అధికారం? నువ్వే ఒక రాయివే, నువ్వే సంఘ సభ్యుడివి, నువ్వే దేవుడి యొక్క దేహంలో ఒక అవయవానివి. నువ్వు అవయవలాగా ఉండి నాలో అవయాలు ఉన్నాయి, నీ అవయాలు లేవు ఇక్కడ. నీ సంఘము నీ అవయాలు కాదు. అది ఆ సంఘం కూడా ఆ వ్యక్తులు కూడా అందరూ కూడా యేసు ప్రభు దేహంలో అవయవాలకు వెళ్ళిపోవాల్సిందే. అంతేగాని నీ దగ్గర అవయాలుగా ఉండడు, నీ పిల్లలు ఉంటారేమో నీ బిడ్డలు. అంతేగాని సంఘంలో నువ్వు ఒకడు ఉండవు, ఒకడివే సంఘంలో నువ్వు సభ్యుడివే. సంఘంలో నువ్వు ఒక
ఆధారంగా ఉండేవాడివే ఒక స్తంభము లాంటి వాడివే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సభలో మీకు నేను తెలియజేస్తున్నాను. విషయం మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు కానీ నాకైతే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఇంకొక విషయం ఆలోచన చేస్తే ఈ సంఘానికి ఇంకొక పర్యాయపదాలు అంటే సంఘం అంటారు మళ్ళా సంఘానికి ఒక పర్యాయపదం ఏంటంటే సంఘమే సంఘానికి ఒక పర్యాయపదం ఏంటంటే సంఘమే సంఘం అని చెప్పాలి. సంఘం అంటే ఏ సంఘం అని చెప్పకూడదు. ఇక్కడ ఏ సంఘం అని చెప్పాలంటే తల ఉన్నవాడి పేరు చెప్పాలి. ఏ తల ఉందా నీకు? ఒక భార్యను అడుగుతాం మనం, మీ ఆయన ఎవరంటే మా ఆయన పేరు పలానా సుబ్బారావు అని చెప్పాలి. కానీ సుబ్బారావు చెప్పకుండా అప్పారావు చేస్తే అది రైట్ అవ్వదు. ఒప్పుకోరు సంఘం ఒప్పుకోదు, సమూహం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ఒక నిమిషం అండి. ఎందుకంటే ఇక్కడ సంఘం అని చెప్పుకునేటప్పుడు భార్య భర్త పేరు చెప్పాలి, నా భర్త నా పేరు అతని పేరు చెప్పాలి. ఇంకో పేరు చెప్తే మా భార్యకు విలువ ఉండదు, ఇతరులు కూడా ఎవరు ఇష్టపడరు. అట్లాగే మనం కూడా నువ్వు సంఘంలో ఒక దేహంలో ఉన్నావు, నువ్వు దేహం ఎవరిదండి, దేహం ఎవరిదని చెబితే ఎవరి పేరు చెప్పాలి? నువ్వు యేసు పేరు చెప్పాలి. యేసు పేరు చెప్పకుండా నీ ఇష్టమైన పేరు చెబితే నువ్వు ఇంకెందుకు సంఘంలో ఉండవు? వెళ్ళిపో సంఘంలోంచి. యేసు ప్రభు సంఘంలోంచి వెళ్ళిపో. యేసు ప్రభు సంఘంలో ఉంటే ఎవరి పేరు చెప్పాలి? యేసు పేరు చెప్పాలి. ఒక స్త్రీ వివాహం అయింది, ముందు వివాహం కానప్పుడు తన భర్త ఇంటి పేరు మీద ఉంటుంది, తల్లిదండ్రులు లేక ఇంటి పేరు మీద ఉంటుంది. స్త్రీ వివాహం కానీ ఎవరిపై ఎవరిపై ఇంటి పేరు రావాలి? వివాహం చేసుకున్న వాడు ఇంటి పేరు మీదకి వెళ్ళాలి. అప్పుడు కాదు నేను మా అమ్మ నాన్న ఇంటి పేరు మీద ఉంటాను, నువ్వు నాకు అవసరం లేదంటే కొద్ది వదిలే వెళ్ళిపోమ్మా మీ అమ్మ ఇంటికి నా దగ్గర ఎందుకు అంటాడు. అట్లాగే మరి బాప్తిసం పొందిన తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత ఏ సంఘం అంటే ఏం చెప్పాలి? క్రీస్తు సంఘం చెప్పాలి. ఇదేంటంటే క్రీస్తు సంఘం చెబుతున్నాడు అనుకుంటున్నారా? క్రీస్తు సంఘము క్రీస్తు అయినప్పుడు క్రీస్తు సంఘం అని చెప్పి ఏం సంఘం చెప్పమంటారు? దిగల సంఘం చెప్పనా, పోతాల సంఘం చెప్పనా? ఏ సంఘం చెప్పాలి? మెనహాల్ గారు ఏ సంఘం చెప్పాలి? సహోదరుడా ఏ సంఘం చెప్పాలి? ఒక భార్య భర్త పేరు చెప్పాలి, భర్త ఇంటి పేరు చెప్పాలి. అట్లాగే సంఘ సభ్యుడు నేను ఏ సంఘం చెప్పాలి? ఏ సంఘంలో ఉన్నాను చెప్పాలి? నేను యేసు ప్రభు దేహంలో ఉన్నాను నేను, కనుక నేను యేసు ప్రభు సంఘం చెప్పాలి. కానీ నేను ఇంకో పేరు చెబితే నా ఎంత మోసగాడు ఎవడు ఉండడు, మోసం చేస్తున్నాను నేను. సంఘంలో ఉంటూ ఆయన సంఘంలో ఉంటూ ఆయన తిండి తింటూ ఆయన గాలిని పీల్చుకుంటూ ఆయన ఈ పెట్టింది తింటూ ఆయన ధనం తింటూ ఆయనకు ఆయన పేరు చెప్పకుండా నేను వేరే పేరు చెబుతున్నాను. ఇది ఏం మంచిదండి? తినేది ఒకటితో కాపడం చేసేది ఒకటితోనా? ఇదేం రైట్ అండి? ఎవరైతే మనకు పోషిస్తున్నాడు అతని పేరు చెప్పాలి. పోషకుడు ఎవరంటే ఏం చెప్పాలి? మనం మా పోషకుడు కూడా దేవుడు అని చెప్పాలి. నా పోషకుడు మా నాన్నని చెబితే మీ నాన్న ఎంతవరకు పోషిస్తాడు? నేను ఉన్నంతవరకు పోషిస్తాడు. తర్వాత ఎవరు పోషిస్తాడు? దేవుడు. నీ ప్రాణం పోయేంతవరకు పోషించే దేవుడే, నీ యొక్క నీ యొక్క ఈ లోకంలోంచి విడిపోయేంతవరకు నీకు ఆహారం పెట్టే దేవుడే అనే దేవుడు నా పోషకుడు అని చెప్పాలి. దేవుడు నా విమోచకుడు అని చెప్పాలి. దేవుడు నా యజమాని అని చెప్పాలి. దేవుడు నా భర్త అని చెప్పాలి. మరి అవి చెప్పకుండా మన ఎవరి పేర్లు చెప్తే ఉపయోగం లేదండి. కనుక తాత్కాలికమే ఈ భూమి మీద ఉన్నాయన్నీ, ఈ భూమి మీద అన్ని తాత్కాలికమే. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కనుక సంఘం అంటే మత్తయి సువార్తలో మాట ఉందండి. మత్తయి సువార్త 16:18 మరియును పేతురువు ఈ కొండ మీద నా సంఘమును. ఇక్కడ ఇది కొండల మాటలు కదండి, నేను వాక్యం చెప్తున్నాను. నేను అంటే మీకు వివరణ ఇస్తున్నాను. ఇచ్చేవాడు ఎవరంటే కొండలు. ఇక్కడ ఈ కొండలు ఎవరన్నా ఇచ్చేటప్పుడు నా ఎవరన్నా ఇవ్వడానికి ఎంత మాత్రం వీల్లేదండి, నా మాటలు చెప్పడానికి ఎంత మాత్రం లేదు. ఈ బైబిల్లో ఉన్న విషయాలు చెప్పాలి. యేసు ప్రభు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ జరిగిన సంఘటన పేతురు, నువ్వు పేతురువు, నీవు ఈ ఇక్కడ చదవండి మనకు ఒకసారి. ఈ బండ మీద, బండ అంటే అర్థమైందంటే ఈ బండ అంటే యేసు ప్రభువేనండి. బండ యేసు ప్రభువే, ఆయన చెప్తున్నాడు ఈ బండ మీద, నా మీద నేను సంఘాన్ని కడతాను, నా మీద నేను సంఘాన్ని కడతాను. ఆయన మీద సంఘం కడతాడు. ఆయన జీవితం ఆయన యొక్క ఉద్దేశాలతో, ఆయన తలంపులతో, ఆయన పనితో, ఆయన రక్తంతో సంఘాన్ని కడుతున్నాడు. ఇదిగో బండ పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట అంటే చూడండి, ఈ ఆ సంఘంలో నువ్వు ఉన్నట్లయితే, ఆ శరీరంలో నువ్వు ఉన్నట్లయితే పాతాళం నేనేం చేయదు. పాతాళ లోక ద్వారాలు దాని ముందు బలదూరి పరిగెత్తుంది, పరిగెత్తు ముడుచుకుని పారిపోతాయి అంట. పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవ నేరమని నేను నీతో చెప్తున్నాను. నీతో చెబుతున్నాను అంటే అందరితో చెబుతున్నాను. అందరూ వినాలి మాటని, అందరూ వినాలండి, అందరూ గ్రహించాలి దాన్ని. పేదలు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నాను. నా సంఘాన్ని కడుతున్నాను అంటే ఏ సంఘాన్ని కడుతున్నాడని? నీ సంఘాన్ని కడుతున్నాడా, లేదా ఆయన సంఘాన్ని కడుతున్నాడా, లేదా ఇంకో వ్యక్తి యొక్క సంఘాన్ని కడుతున్నాడు ఆయన? ఆయన ఎవరి సంఘాన్ని కట్టడండి? నువ్వు ఆ సంఘాలని పేరు చెప్పుకున్నా కూడా విడిదే, మోసపోతున్నావు. మోసపోకుడి, 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 నువ్వు మోసపోతున్నావు, నువ్వు మోసపోతున్నావు. ఎవరి పేరు చెబుతున్నావు? మోసపోతున్నావు. ఎవరి సంఘాన్ని నా సంఘం చెబుతున్నావు? మోసపోతున్నావు.
ఏదో చెప్పుకొని ఏదో పోతున్నావు మోసపోతున్నావు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడిపోతుంది మంచి సంగాన్ని పోగొట్టుకుంటున్నావు మంచి పేరుని పోగొట్టుకుంటున్నావు మంచి జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు మంచి వాడిని పోగొట్టుకుంటున్నావు ఈ మధ్యకాల సమయంలో ఇక్కడ వాక్యం చెప్ప వాక్యాలను వినపోయినట్లయితే విన్న మాటలను ప్రకారం నడవపోయినట్లయితే నీ అంత శిక్ష పొందేవాడు ఎవడు లేడండి ఇక ఎందుకంటే పేదరు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నా సంఘం అన్నాడు ఆయన నా సంఘం అంటే అర్థమైందంటే దేవుడు యేసు దేవుడు కూడా ఆదాముతో ఆదాముని సృష్టించినప్పుడు ఇదిగో ఈయన నా కుమారుడు ఇదిగో ఈయన నా మనిషి ఈయన నేను సృష్టించాను ఈయన నా ఏ చేతులతో నిర్మాణం చేశానని చెప్పి ఎంత సంతోషంతో తన దూతల దగ్గర చెప్పున్నాడండి దేవుడు ఇది ఈ మానవుడు నా మనిషి ఈ మనిషి నా మనిషి ఈయన నేను నా నిర్మాణం చేసుకున్నా నా చేతులతో నా నాశనం అతని నాశనంలో నా జీవవాయువుని ఉదయను నా జీవవాయువుని నా అతని నాశనంలో నా నాశనంలో జరిగి తిరిగే జీవవాయువుని ఉదయను అన్నాడు ఆయన ఈ నావాడు చూడండి పెళ్ళి అవ్వగానే మా భార్య భర్త పెళ్లి చేసుకుంటాడు మెళ్ళ తాడిపట్టి కడతాడు లేకపోతే చేతి ఊరాలు పెట్టి వెంటనే చేపట్టుకుంటాడు ఏం చెబుతాడు పోయితే అదే అన్నాడు ఆదాం కూడా అన్నాడు ఒక స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గరికి ఎదురు తీసుకొస్తాంటే ఆదాం అంటాడు ఇదిగో నా మాంసంలో మాసమా నా రక్తంలో రక్తమా నా ఎముకలో ఒక ఎముక నువ్వు నాలోంచి తీయబడ్డావు కనుక నువ్వు నారి అనబడదు నాది అనబడదు అని చెప్పాడు అంటే అర్థమైందంటే అంత ఉక్రోసము అంత ఆనందం ఏడం చేస్తుంది ఆయనకంటే ఆయన శరీరంలోంచి తీయబడింది కనుక ఇప్పుడు మనం ఎవరి శరీరంలో ఉన్నామండి క్రీస్తు శరీరంలో ఉన్నాం కనుక ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఎదుగో నేను క్రీస్తు శరీరంలో ఉన్నాను నేను క్రీస్తు సంబంధిని నేను క్రీస్తు దేహంలో ఉన్నాను క్రీస్తు అవయవంలో ఉన్నాను నేను ఒక అవయవమై ఉన్నాను నేను క్రీస్తు సంబంధిని నేను క్రీస్తు సంఘములో ఉన్నవాడిని చెప్పకపోయినట్లయితే నీ అంత మోసగాడు ఇంకొకటి లేడండి మనకు ఏం చెబుతున్నా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి పేదలు ఇదిగో ఈ పంట మీద నీ మీద ఈ విశ్వాసం మీద నా మీద నేను సంఘాన్ని కట్టుకుంటున్నాను సంఘాన్ని నా సంఘాన్ని కడుతున్నాను నా సంఘాన్ని కడుతున్నాను ఆయన సంఘాన్ని కట్టుకుంటున్నాడు అండి ఆయన సంఘాన్ని నా ఇల్లు కట్టుకున్నాను మనం చాలాసార్లు ఇల్లు కట్టుకున్నప్పుడు నేను నా ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కట్టుకున్నాను వందసార్లు చెబుతాం ఇల్లు కట్టుకుని ఇది నా ఇల్లు అని చెబుతాం మరి యేసుప్రభు కూడా సంఘాన్ని కట్టుకుంటూ ఇది నా సంఘం అని చెప్పాడు నా సంఘాన్ని నేను కడతాను పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలవనేరవు తర్వాత ఏముందని ఒక మాట పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలవనేరవు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను నేను భూలోకమందు దేనిని విప్పుదువు దేనిని బంధించదువు అది పరలోకం దాన్ని బంధిస్తాను భూలోకమందు దేనిని ఇప్పుదువో దానిని నేను పరలోకంలో ఇప్పబడునని చూసారు పేతులు చెబుతున్నాడు భూమి మీద ఏది ఇప్పుతావో దాన్ని నేను పరలోకంలో ఇప్పుతాను భూమి మీద ఏది బంధిస్తావో దాన్ని నేను అక్కడ బంధిస్తేస్తాను అంటున్నాడు అంటే పాతాళలోక ద్వారాలు క్రీస్తు దేహం ముందు నిలవు క్రీస్తు దేహం ముందు భయపడి పారిపోయింది ఆ మరణం కూడా మరణం భయపడి పారిపోయింది యేసుప్రభు చూడంగానే యేసుప్రభు మరణిస్తే మరణం పారిపోయిందంట భయపడిపోయింది ఈయన మరణం ముందు ఆయన మరణం నిలవల కనుక క్రీస్తు దేహం ముందు ఏది నిలవదు అద్భుతమైన దేహం ఇది పరలోకంలో దిగొచ్చిన దేహము రక్తం కార్చిన దేహము అద్భుతమైన దేహం ఈ దేహంలో నువ్వు అవయవాలకు ఉన్నావా ఉన్నావా లేవా ఉన్నావా చెప్పుకున్నావా లేదా చెప్పుకున్నావా చెప్పుకోకపోతే నేను ఎవడే చేయలేదు దీన్ని చెప్పుకున్నట్లయితే సంతోషం అండి కనుక ఇంకొక రిఫరెన్స్ దీనికి సంబంధించిన పదం కూడా ఒకటి ఉందండి 18వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 17వ వచనం అండి ఇదే మత్తయి సువార్త 18:17 వచనం మీరు అతని మాట వినని ఎడల అంటే నీ మాట వినపోయినట్టు సంఘానికి తెలియజేయపు అతను సంఘ మాటయు విననట్లయితే అతడు నీకు అన్యునుగాను సుంకరిగాను అంటే చూసారా సంఘం మాట వినకపోతే ఎవరైనా ఇట్లా చేయొచ్చండి సంఘానికి మనం చెప్పినప్పుడు సంఘం గురించి సంఘాన్ని అందరు కలిసి వెళ్ళి చెప్పినప్పుడు సంఘం మాట వినకపోతే అతన్ని ఎటువంటి వాడు గెలిచాలంటే అన్యునిగా సుంకరించుకోవాలంట అంటే సంఘం ఎటువంటి గొప్పదో చూడండి క్రీస్తు దేహము క్రీస్తు సంఘం ఎటువంటి గొప్పదో ఒకసారి పరిచయం చేసుకోవాలి ఆ సంఘం మాట వినకపోయినట్లేదు ఎవరినైనా నువ్వు వెలివేయచ్చు సంఘం మాట వినకపోతే క్రీస్తు మాట వినకపోతే నిన్న నువ్వైనంతే నువ్వు కూడా అంతే నేనంతే క్రీస్తు పేరు నేను చెప్పుకోకపోయినట్లయితే నా వలన ఎవడికి ఉపయోగం లేదండి నా వలన అసలు దేవుడికి ఉపయోగం లేదు నేను క్రీస్తు పేరు చెప్పుకుంటే నేను ఉపయోగం ఆయనకి నువ్వు భూమి మీద ఎవరిని యేసుప్రభుని ఎరిగితే పరలోకంలో ఆయన ఎరిగాడని చెబుతాడు ఇక్కడ మనం ఆయన పేరు చెప్పకుండా సైలెంట్గా ఉండి మన ఇష్టమైన పేరు చెప్పుకుంటే ఉపయోగం లేదని సమయంలో మీకు తెలియజేస్తున్నాను ఇదే మాటని
ఈ సపోర్ట్ చేస్తూ ఎబ్రీ రాసిన పత్రిక కూడా రాస్తాడు అపోస్తల పౌలు ఎబ్రీ సంఘాన రాస్తూ 12:23 అండి అక్కడ ఇదే పదాన్ని కంటిన్యూషన్ పెట్టాడు 12:23 ఎబ్రీ రాసిన పత్రికలో పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే అతి శ్రేష్టమైన మరి శ్రేష్టముగా కలుగు పోక్షణ రక్తము కొరకును మీరు వచ్చి ఉన్నారు యేసుప్రభు చూడండి ఎంత గొప్ప పదం చెప్పడిందో కయ్యూరు కంటే ఏబేలు కంటే అద్భుతమైన రక్తానికి చిందించాడు ఏబేలు ఎటువంటి రక్తం చిందించాడంటే ఏబేలుని కయ్యూరు చంపేశాడు చంపేస్తే అతని రక్తం అంట భూమి మీద భూమిలోకి వెళ్ళి మొరపెట్టిందంట ఇప్పుడు యేసుప్రభు రక్తము భూమి మొత్తానికి కూడా రక్షణ ఇచ్చిందండి నీతిమంతుల రక్తం అద్భుతం అండి నీతిమంతుల రక్తము భూమి మీద బొట్టు పడితేడంట పంటల పండవంట అంటే అర్థమైందంటే నీతిమంతుడు రక్తం భూమి మీద పడకూడదు అందుకే చాలామంది నీతిమంతులు రక్తం ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ రక్తాన్ని భూమి మీద పండేవారు కారణం ఎందుకంటే ఏడుపు కూడా నీ కన్ని బొట్టు కూడా కంటిలో వచ్చే నీటి బొట్టు కూడా కింద పండేయకూడదు ఎందుకంటే అది ఎంతో నీతిమంతుల బొట్టు ఎడకెలా పైకి వెళ్ళాలి కిందకి రాకూడదు ఈ రక్తమైనా మరి కన్నీటి బొట్టు అయినా పైకి వెళ్ళదు కానీ కింద రాకూడదు కింద పడితే భూమి అంతా పడైపోద్ది భూమి సర్వనాశనం అయిపోద్ది అద్భుతం అండి అది పదాలు పూర్వకాలం వాడిన పదాలు నీతిమంతుడు రక్తము భూమి మీద వాడకూడదు అంటారు మంచివాడి రక్తం భూమి మీద పడితే ఆ రక్తము వలన భూమి పాడైపోద్దండి అందుకని రక్తము కింద పడకూడదు యేసు రక్తం కూడా ఎంత ఎంత గొప్ప రక్తం అంటే అది ఈ భూమి మీద పడి భూమిని అంతా కూడా పరిశుద్ధపరిచేసింది ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో ఉన్న ఏదైతే ఉందో అందరూ పరిశుద్ధపరిచేసింది పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో అందరూ పరిశుద్ధపరిచేసింది భూమి ఎందును లోకమందును పాతాళమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు యేసుప్రభు కనుక ఈ అధికారం ఏంటంటే రక్తం ఆయన రక్తమే అందరికీ మోక్షాన్ని ఇచ్చింది ఆయన రక్తమే అందరికీ మరి శ్రేష్టమైన ఈవులు ఇచ్చింది ఆయన రక్తమే లోకానికి రక్షణ ఇచ్చిందని సవరం మీకు తెలియజేస్తున్నాను కనుక అద్భుతమైన రక్తం యేసుప్రభుది కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని సవరం మీకు తెలియజేస్తున్నాను కనుక ఏబేలు కంటే అద్భుతమైన రక్తం యేసుప్రభు ఇచ్చాడు ఏబేలు మొదటి మానవుడు ఏబేలు రక్తం కార్చాడు ఆ రక్తం భూమిలోకి వెళ్ళి అది మొరపెట్టిందంట కనుక ఈ సమయంలో మీకు అందరికీ నేను ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను ఇదంతా కూడా సంఘాని గురించి చెప్పండి మాటలు సంఘాని గురించి చెప్పండి మాటలు సంఘము అంటే ఇక్కడ యేసుప్రభు వాడిన పదము మత్తయి మాధవ ఇతనితో వాడిన పదం ఏంటంటే పేతురుతో వాడిన పదం ఏంటంటే ముందుగా కొన్ని మాటలు ఉన్నాయి ఏ మాటలు ఉన్నాయంటే యేసుప్రభు అంటాడు శిష్యులతో జనసమూహాలను చూపించి ఈ ఊరిలో వాళ్ళందరూ ఈ దేశంలో వాళ్ళ లోకంలో నా గురించి ఎవరుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ అనేకులు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రవక్తని మత బోధకుడు అని మరి రకరకాల చెప్పుకుంటున్నారని చెప్తాడు అయితే వీళ్ళందరూ ఇట్లా లోకంలో ఉన్నది అనుకుంటున్నారు బాగుంది కానీ మీరైతే మీ 12 మంది నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు లేచి ఒక పదం ఆడతాడండి పేతురు లేచి ఏమంటాడంటే నువ్వు మరి నీవు సజీవుడమైన దేవుడి కుమారుడైన దేవుడి కుమారుడు సజీవుడమైన దేవుడి కుమారుడమైన క్రీస్తువు నువ్వు సచివైన లెగుతావు నువ్వు చనిపోయినా కూడా నీ మరణం లేదు నీకు అని చెప్తూ నువ్వు సజీవుడమైన దేవుడి కుమారుడమైన క్రీస్తు అనే అద్భుతమైన మాట ఈ అంటాడు ఆ మాటకి ఏమంటాడు యేసుప్రభు నా పరలోకంలో నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ మాటని లేకపోతే చెప్పాడు కదా అంటాడు అంటే దేవుడు బయలుపరచపోతే మనం కూడా చెప్పలేమండి ఇక్కడ వాక్యాలు కూడా పరిశుద్ధమైన లేఖనాలు ఇవన్నీ కూడా ఈ లేఖనాలు నా సొంత మాటలు పడటానికి లేదండి అవకాశం ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఇది నేను సొంతంగా వాడడానికి పదం కూడా లేదు ఇక్కడ నా సొంత పదాలు ఇక్కడ వాడడానికి అవకాశమే లేదు ఎందుకంటే అన్నీ కనబడుతుంది రిఫరెన్సులు ఈ రిఫరెన్సులు కనబడితే నేను కొత్త మాటలు పెడతానికి ఎంతమాత్రం లేదు ఆ మాటలు చెప్పాలి అక్కడ ఉన్న విషయాన్ని చెప్పాలి కానీ కొత్త విషయం చెప్పడానికి అవకాశం ఎంతమాత్రం లేదని సమయంలో మీకు తెలియజేస్తున్నాను సంఘము అనే విషయాన్ని మీకు తెలియజేశాను సంఘము కూడా ఒక సంఘములో పర్యాపదాలేనండి కానీ ఇంకొక పదాన్ని కూడా మీకు తెలియజేస్తాను యథార్థవంతుల సంఘము యథార్థవంతులు కూడా సంఘమేనంటండి యథార్థవంతులు కూడా సంఘమేనంట ఆ విషయాన్ని నేను కీర్తన గ్రంథంలో వచ్చే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను కీర్తన గ్రంథము 111వ కీర్తన 1వ వచనం యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను అంటే యథార్థవంతులు సభ సంఘం అంతా ఉంటేనండి యథార్థవంతులుగా ఉన్నట్లయితే నువ్వు దేవుడి యొక్క సంఘంలో ఉంటావు నువ్వు యథార్థవంతులుగా ఉన్నట్టు దేవుడి శరీరంలో ఉంటావు
నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు సంఘం అవుతావు. నువ్వే సంఘం అంటే అర్థమైందంటే నీ సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటావు. సంఘము నువ్వు మన సంఘం అవ్వండి. సంఘంలో ఒక దేహం అవుతావు, సంఘంలో ఒక అవయవం అవుతావు, సంఘంలో ఒక భాగం అవుతావు. అంతేగా సంఘం అవ్వం. చాలామంది నేను సంఘం నేను సంఘం అంటారేమో. నువ్వు సంఘం కాదు, సంఘంలో ఒక పార్ట్ అంతే. నువ్వు సంఘంలో ఉన్న పార్ట్వి. నువ్వు సరిగా ఉన్నంత వరకే బాగుంటావు. సరిగా లేదంటే నీ పార్ట్ కడిజాతడైనా. ద్రాక్షావల్లిలో తీగలం మనం. ద్రాక్షావల్లి సంఘము, ద్రాక్షావల్లి సంఘం అయితే దానిలో తీగలు లాంటి వాళ్ళం మనం. కనుక తీగ సరైనదిగా లేకపోతే తీకేదన్నా తెగులు వస్తే, తీకేమన్నా చెడు వస్తే ఏం చేస్తాడు తీగని? నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి అవతల పారేస్తాడంట. ఎందుకంటే యేసుప్రభు ద్రాక్షావల్లి సంఘము. నా సంఘంలో ఉన్నవాళ్ళు యేసుప్రభు చెబుతున్న మాట ఇది. నా సంఘం అండి అని నేను చెప్పట్లా. మరి నా సంఘం లేదు ఇక్కడ. యేసుప్రభు అంటున్నాడు నా సంఘములో అంటే నా యొక్క తోటలో ఫలింపని ప్రతి తీగను, ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ప్రతి ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవల్లని. చూసారా, దానిలో పనికిరాని తీగలను ఉంటాయండి. మన సంఘంలో ఉంటాం సభ్యులుగా, కానీ మనం సరిగా ఉండకపోతే, మనం సరిగా ఆత్మ సంబంధమైన జీవితం జీవించకపోతే తీసేవల పడతాడు. నేను సంఘంలో ఉన్నాళ్ళే నాకేంటి అనుకుంటే కుదరదండి. సంఘంలో ఉన్న నువ్వు ఫలించకపోతే, మంచి ఫలాలు ఇవ్వకపోతే తీసేవల పడతాడు. అసలు మనకి శరీరం లేదండి ఇక్కడ. సరిగా మనం జీవించడానికి కూడా సరిగా మాటలా. మనం ఎటు జీవిస్తున్నాం? మన రీడ్లా ఏ విధంగా జీవిస్తున్నాము? ధనం కోసం జీవిస్తున్నామా? పేరు కోసం జీవిస్తున్నామా? హోదా కోసం జీవిస్తున్నామా? పేర్ల కోసం జీవిస్తున్నామా? అధికారం కోసం జీవిస్తున్నామా? దేనికోసం సంఘంలో ఉన్నావు నువ్వు? యేసుప్రభు సంఘంలో దేనికోసం ఉన్నావు? యేసుప్రభుని ప్రేమించాలనుకున్నావా? యేసుప్రభు పొరుగు పోవటానుకున్నావా? యేసుప్రభుని ప్రేమ నమ్మటానుకున్నావా? యేసుప్రభుని అనేకులు అవమానపరచాలనుకున్నావా? దేనికోసం ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి దేనికోసం ఉన్నావు? యథార్థవంతుల సంఘము. యథార్థవంతులు అందరు కలిపితే సంఘం అవుతారు. యథార్థులుగా లేనిపోతే సంఘం అవ్వబండి. నీతిమంతులు అవ్వకపోతే మన సంఘం అవ్వవు. నీతిమంతులు సంఘం అవ్వవు. యథార్థవంతులుగా ఉండాలని ఇక్కడ అద్భుతమైన వాక్యాన్ని కీర్తన గ్రంథకారుడు ఇక్కడ తన యొక్క కీర్తనలో తెలియజేశాడు ఈ మాటని. ఇంకొక వాక్యాన్ని కూడా నేను ఇంకొక వాక్యం అంటే ఏడవ పర్యాపదాలు కూడా మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఏడవ పదార్థం ఏంటంటే యథార్థవంతుల సంఘం అనే చెప్పాను ఇందాక. ఇప్పుడే ఆమె ఎనిమిదవది తన యొక్క మంద, దేవుడి మంద కూడా సంఘంగా చెప్పడిందండి. ఈ యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి, అది మాట చెప్తాను. 40:11 యెషయా గ్రంథము 40:11 మంద మందని పదం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి తన మందను మేపుతాడు అంటే అర్థమైందంటే గొర్రెల కాపరి మందను మేపుతాడు అంటే దేవుడు సంఘానికి పరిచర్య జరిగిస్తున్నాడు. సంఘం ఎవరిదంటే యేసుప్రభుది. యేసుప్రభు తల సంఘాన్ని పోషిస్తూ ఉంది. ఇప్పుడు మన దేహంలో మనం అందరం అవయవాలు ఉన్నాం. నీ అవయవం ఏదో నొప్పి వస్తే ఇది ఎవరు నొప్పిని తగ్గించాలంటే పైన ఉన్న తల చెప్పుద్ది నీకు, ఇదిగో ఈ ఏది దెబ్బతగిలింది. ఒక అవయవమై ఉన్న నేను నీకు దెబ్బ తగిలితే, కాలుకి ఎదురు దెబ్బ తగిలితే, ఇదిగో ఈ కాలుకి ఎదురు దెబ్బ తగిలింది ఈ అవయవాన్ని బొట్టేలకి. కానీ అని చెప్పినప్పుడు వెంటనే చెయ్యి ఏమైందంటే వెంటనే చెయ్యి కదిలి ఈ బొట్టినెలు పట్టుకుని దానికి పచ్చరి జరుగుతుందండి. అంటే అవయవాలని కలిస్తేనే, అవయవాలన్నీ ఉన్న శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏకమైతేనే. ఏకం ఎప్పుడవుద్దంటే ఇబ్బంది అయినప్పుడు. ఒక మనిషికి ఇబ్బంది అయితే మనందరం కలుస్తున్నామా? మన ఇంటి పక్కన మనిషి ఇబ్బంది అవుతే మనం కలుస్తున్నామా? మన ఇంటి పక్కన వ్యక్తి మరి ఇబ్బంది పాలవుతుంటే నువ్వే కలుస్తున్నావా? నువ్వు కూడా ఆయన దేహంలో వాడివే కదా. యేసుప్రభు దేహంలో నువ్వు కూడా ఒక అవయవానివే. అవయవానిమైనప్పుడు నీకు దెబ్బ తగలాలి, అతని దెబ్బ తగ్గితే నీకు దెబ్బ తగలాలి, అతని నొప్పి వస్తే నీకు నొప్పి రావాలి, అతని ఆకలి అయితే నీకు ఆకలి అవ్వాలి. ఇది మనకు జరుగుతుందా? ఎక్కడన్నా ఇది ఇంతన్నా మనం తగులుతుందా? తగలపోతే సంఘం కాదు నువ్వు. సంఘము కాదు నువ్వు, సంఘ సభ్యుడు కాదు. సంఘంలో నువ్వు అవయవం కాదు. నీ అవయవం చెడిపోయింది, నీ అవయవం పాడైపోయింది. ఇక నీ అవయవాన్ని ఏం చేస్తాడంటే ఆయన తీసి బయటపారేస్తాడు, దాంట్లో ఉంచాడు. దాంట్లో ఉంచితే ఏమైంది? ఒకసారి అంటాడు ఒక యజమాని అంటాడు, తోట వేసుకున్న తర్వాత తోటలో ఒక చెట్టుని నాటుతాడు, అంజూరపు చెట్టు నాటుతాడు. అంజూరపు నాటితే అది కాయలు కాయట్లా. యజమాని అంటాడు తోటమాలి, ఇదిగో ఈ కాయ ఈ చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క పండు కూడా కాయట్లేదు, కనుక ఈ పండు కాయిన ఈ చెట్టుని అట్లాగే ఉంచితే ఈ భూమి అంతా కూడా పాడైపోద్ది, కనుక ఈ చెట్టును లేపేసేయి, తీసేసేయి, నరికేసేయి. ఎందుకంటాడు
కనుక అట్లాగే మనం కూడా ఆయన దేహంలో ఉంటూ అవయవాల్లో ఉంటూ మరి ఫలించకపోయినట్లయితే ఆ సరిగా దానిలో ఏకంగా ఉండకపోయినట్లయితే అవయవాలకు అనుసరించి మనం నడకపోయినట్లయితే ఒక అవయవాన్ని నొప్పిస్తే మిగిలిన అవయవాలు ఎట్లా కలుస్తున్నాయో ఒక అవయవం ఇబ్బంది అయితే మిగిలిన అవయవాలు ఎట్లా కలుస్తున్నాయో మిగిలిన ఇప్పుడు ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలితే బాగా కాలు నొప్పి వచ్చే బాగా కింద పడిపోయి కాలు నొప్పి వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తుంది కన్ను ఏం చేస్తుందండి కన్ను ఏం చేస్తుంది కళ్ళలోంచి నీళ్ళు తెప్పించేస్తుంది ఏడుస్తుంది ఓ ఏడుతుంది కింద పడిపోయి కింద పడిపోయి కాలుగా ఇరిగిపోతే చెయ్యి చెయ్యి ఇరిగిపోతే కళ్ళు నీళ్ళలోంచి వస్తుంది కళ్ళలోంచి నొప్పి నొప్పి నట్టుకోలేక కనుక నొప్పి దేని తగిలితే దానికి ఏడిపోతుందండి కనుక అవయవాలన్నీ కూడా ఒకే దాడి మీద నడుస్తున్నాయి అవయవాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ నువ్వు ఉన్నావా యేసు ప్రభు దేహంలో ఆత్మ సంబంధమైన అవయవాలుగానే ఉన్నావు నువ్వు ఉన్నావు కానీ నీ దేహంలో ఉన్న అవయవాలకు ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు ఎట్లా ఎట్లా స్పందిస్తున్నావు నీ స్పందన లేకపోతే ఉపయోగం లేదు డబ్బుల కోసం తిరుగుతున్నావా ధనం కోసమే ఎగబడుతున్నావా యేసు సంబంధమైన ఆశల కోసం తిరుగుతున్నావా యేసు సంబంధమైన జీవితం కోసం ఆరాధన చేస్తున్నావా ఆత్మ సంబంధమైన శరీరంలో నువ్వు ఉన్నావు అనే విషయం నీకు అర్థమైందా ఆత్మ సంబంధమైన అవయవాలు నేను క్రీస్తు నమ్మానండి రక్షణ పొందానండి అని చెప్పుకుంటే సరిపోదు రక్షణ పొందిన నీవు రక్షకుడిలో ఉన్న నీవు రక్షకుడి అవయవాల్లో ఉన్న నీవు ఒక అవయవంగా ఉన్న నీవు ఆ శరీరానికి మంచి కలిగేట్టు చేస్తున్నావా ఇప్పుడు మనం ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటాం మన స్నేహితులు ఎవరు ఎదురుపడ్డాడు అనుకో అతనికి నమస్కారం అని చెప్తాడు నమస్కారం అని చెప్పి తర్వాత చేయిస్తాడు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఇస్తే నువ్వు సెకండ్ తీసుకుని అతను వెనకలాగైతే గట్టి పట్టుకుని చేయి పట్టుకుని వెనకలాగేసావు అనుకో ఏమైంది సెకండ్ చేతికి ఇచ్చి ఊరిని ఎట్ట అనాలి అంతేగాని ఆ చేయి పట్టుకుని వెనకలాగైతే కనుక ఇక్కడ ఒక అవయవము ఇబ్బంది కలిగితే మిగిలిన అవయవాలని స్పందిస్తున్నాయండి ఆత్మ సంబంధమైన దేహంలో నీవున్న నీవు యేసు ప్రభు దేహంలో ఉన్న నీవు మరి సంఘానికి ఇబ్బంది అయితే సంఘ శరీరానికి ఇబ్బంది అయితే నువ్వేమైనా స్పందన ఉన్నా నీకు నువ్వు పని నువ్వు చేసుకుంటున్నావా నువ్వు రాసుకోవటమే పూసుకోవటమేనా నువ్వు తింటమైనా త్రాగటమేనా సుఖితమేనా నువ్వు నిద్రపోవటమేనా కానీ ఒక్కసారన్నా నా యొక్క సహోదరుడికి ఇబ్బంది అయింది నా సహోదరికి ఈ సమస్య వచ్చిందని ఎప్పుడన్నా స్పందించావా స్పందన లేకపోతే నీ అవేమో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మన అవయవాలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ గారు మన చేతుల మీద కదులుతుంది లేదా నిప్పుంది లేదని చెప్పి టగటగా కొడతాడు ఇక శుద్ధి పీసుకుని అక్కడ శుద్ధి శుద్ధి తగిలినప్పుడు అక్కడ నొప్పి వచ్చినట్టుగా ఉన్న మనం అనాలి నొప్పి లేదనుకో ఏమంటాడు ఓరే ఇక్కడ ఏదో జబ్బు ఉంది రీడికి అంటాడు అట్లాగే మన మనం క్రీస్తు అవయవాలు ఉన్న మనము స్పందన లేకపోతే స్పందించకపోతే మనం కూడా జబ్బు ఉన్నట్లేకే కనుక జాగ్రత్త దేవుడి యొక్క శరీరంలో ఫలించాలి దేవుడి దేహంలో ఫలించాలి దేవుడి క్రీస్తు దేహంలో ఉన్న మనము దేహంలో అవయవాలు ఉన్న మనము స్పందన ఉన్నాడని సవరి మీకు తెలియజేస్తున్నాను అసలు అవయవంలో ఉన్నావా లేవా నీ నీ వేరే అవయవాలను తెచ్చుకున్నావా నా సంఘాలు నా సంఘాలని చెప్పి నువ్వు మనుషులందరం తీసుకుని అవయవాలని శరీరంలో పెట్టుకున్నావా నీ శరీరంలో పెట్టుకున్న వాళ్ళని క్రీస్తు శరీరంలో పెట్టేవా చాలామంది నా సంఘాలని చెప్పి సంఘాలని ఓహో పెంచుకుంటారు సంఘాన్ని పెంచుకుంటారు మనుషులను పెంచుకుంటారు కానీ ఆత్మ సంబంధమైన సంఘంలో వీరందరిని పెట్టావా లేదా నువ్వే ఎట్టా ఉండిపోయావా ఒకసారి పరిశీలన చేసుకునే సార్ మీకు తెలియజేస్తున్నాను కనుక జాగరూకులై వాక్యం విని జాగరూకులై వాక్యానుసారి నడవాలని సార్ తెలియజేస్తున్నాను మిగిలింది మనం కంటిన్యూషన్లో వాక్యం చెప్పుకుందాము తర్వాత కంటిన్యూషన్లో నేను ఈ విషయాన్ని ఇంకా కొన్ని పర్యాపదాలు వాళ్ళకి తెలియజేస్తాను మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఉండాలండి చాలా సంతోషము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఏడు వాక్యాన్ని తర్వాత కంటిన్యూషన్ తర్వాత చేసుకుందాం ప్రేమ కృప దయగలిగిన మా పరలోకి తండ్రి మీ గణనామానికి వందనాలు తెలుస్తున్నాం అప్పటి వరకు సంఘాని గురించి సంఘానికి ఉన్న అనేక పర్యాపదాల గురించి తెలుసుకున్నాం కనుక ఇంకా తెలుసుకోవాలని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని సరే మీకు తెలియజేస్తూ ఈ మాటలు మీరు అందరూ విన్నందుకు వాక్యానుసారంగా నడిచి వాక్యానుసారం జీవిస్తూ వాక్యానుసారంగా ముందుకు నడుస్తూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ నేను మరి హెచ్చరిక అనగా వాక్యానుసారంగా ఒక సహోదరుడిగా ఒక సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ మనందరం దేవుడు దీవించడు గాక ఆమెన్ ఆమెన్.